నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పేదల కోసం సకల హంగులతో డబుల్ బెడ్రూమ్ నిర్మాణం, మంత్రి కె తారక రామారావు. వేములవాడ నియోజకవర్గం 33 కోట్లతో రోడ్డు నిర్మాణం, జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి. న్యాయసేవా సదస్సు ద్వారా పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది, 9వ జిల్లా అదనపు జడ్జ్ ఎం జాన్సన్. వెనుకబడిన కులాల విద్యుత్ మీటర్ల బకాయిలను వెంటనే మాఫీ చేయాలి, ఇల్లంతకుంటలో నిరాహార దీక్షను చేపట్టిన బీజేపీ నాయకులు. విద్యుత్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి, కోన్రాపేట సెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి. సిరిసిల్ల పట్టణంలోని పలు ఆసుపత్రుల స్కానింగ్ కేంద్రాలపై డాక్టర్ల తనిఖీ. వేములవాడ నియోజకవర్గంలోని రోడ్ల నిర్మాణానికి 33 కోట్లు మంజూరైనట్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు నేతృత్వంలో నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో మరిమడ్ల నుంచి రుద్రంగి రోడ్డు, రుద్రంగి నుంచి మానాలకు, చందంపేట నుండి మరిమడ్ల, కోన్రావుపేట బస్టాండ్ నుండి నిమ్మపల్లి, వేములవాడ హనుమాజీపేట నక్కవాగు వద్ద హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఈ నిధులతో అభివృద్ధి చేస్తారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్యగౌడ్, టీఆర్ఎస్ అధ్యక్షుడు రాఘవరెడ్డి పాల్గొన్నారు. నేరస్తులకు ప్రతి కేసులలో శిక్షలు పడటం ద్వారా ప్రజల్లో పోలీస్ డిపార్ట్మెంట్పై మంచి అభిప్రాయం కలుగుతుందని కోర్టు డ్యూటీ వర్టికల్ ఇన్ఛార్జ్ సీఐ నవీన్ కుమార్ అన్నారు. కోర్టు విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో కోర్టులో నిర్వహించవలసిన విధుల గురించి సీఐ సమావేశం నిర్వహించారు. కోర్టు విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. ఎస్సీ దళితుల, ఎస్టీ వెనుకబడిన కులాల విద్యుత్ మీటర్ల బకాయిలను వెంటనే మాఫీ చేయాలని ఇల్లంతకుంట మండల బీజేపీ నాయకులు నిరాహార దీక్షను చేపట్టారు. ముఖ్యమంత్రి 2వసారి ఎన్నికల ప్రచారంలో దళితుల విద్యుత్ బకాయిలను వెంటనే మాఫీ చేస్తామని, దళితులను మోసం చేసిన కేసీఆర్ ఇప్పుడైనా వెంటనే విద్యుత్ బకాయిలు 2300 పూర్తిగా మాఫీ చేయాలని దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బెద్రం తిరుపతిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బత్తిని స్వామి, దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షుడు బొల్లారం ప్రసన్న, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి కిష్టారెడ్డి పాల్గొన్నారు. మాయ మాటలు చెప్పి దళితులను మోసం చేసి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి గారు ఆ హామీని నెరవేర్చకపోవడంతో చాలామంది నిరుపేదలు, దళిత కుటుంబాలు ఈరోజు అప్పుల పాలైనారు. ఒక్కొక్క ఇంటికి విద్యుత్ మీటర్కు 14,000 పైచీలకు విద్యుత్ బిల్లు వస్తూ ఉన్నది. ఒక్కొక్క ఇంటికి 9,924 రూపాయలు వచ్చింది, 9,982 విద్యుత్ బిల్లులు వచ్చినాయి. ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రే చెప్పారు సాక్షాత్గా, విద్యుత్ బకాయిలు మాఫీ చేస్తాను, మీరు బిల్లులు కట్టొద్దని చెప్పారని నమ్మి ఈరోజు వీళ్ళు విద్యుత్ బిల్లులు కట్టలేదు. ఇంకా పెరిగిపోతూ ఉన్నది. దీనికి బాధ్యత వహించాల్సిన ముఖ్యమంత్రి, కనీసం రాజన్న జిల్లా మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు, మీ నాన్నగారు చెప్పిన మాటకు మీరైనా కట్టుబడి ఉండి కనీసం రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని, సెస్ పరిధిలోని 13 మండలాల్లోని ఎస్సీ ఎస్టీల విద్యుత్ మీటర్ల బకాయిలను వెంటనే మాపియ్యాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉన్న రోజుల్లో ఈ దళిత కుటుంబాలు, ఎస్సీ ఎస్టీలు అందరూ మీకు తగిన గుణపాఠం చెస్ ఎన్నికల్లో చెప్తారని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. లేని పక్షంలో చెస్ ఆఫీసును ముట్టడి చేస్తాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల్లోని దళిత కుటుంబాలను తీసుకొని వచ్చి మీ చెస్ ఆఫీస్ ముంగట మరియు కలెక్టరేట్ ముట్టడి చేసి మా నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాము. ఈరోజు నిరాహార దీక్షతోనే సరిపెట్టడం లేదు, మరి ముందు ముందు కూడా ప్రజా ఆందోళన తీవ్ర కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాము. జిల్లా మంత్రి కేటీఆర్ గారిని, భారత్ మాతాకి. విద్యుత్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు కోన్రాపేట సెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి అన్నారు. నిమ్మపల్లి గ్రామంలో ఐరన్ పొల్లాను తొలగించి నూతన స్తంభాల ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేరు మార్పిడికి గాను మండల కేంద్రంలోని సెస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు ప్రతాపరెడ్డి, సెస్ సిబ్బంది, గ్రామస్తులున్నారు. పేదల కోసం సకల హంగులతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మిస్తున్నామని రాష్ట్ర మంత్రి కె తారక రామారావు అన్నారు.
ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్లింగంపల్లి లంబాడి తండా కాలనీలో పేదల కోసం 10.90 కోట్లతో నిర్మించిన 126 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రులు శ్రీనివాస్ యాదవ్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే గోపాల్ కలిసి ప్రారంభించారు. చెప్పిన సమయం కంటే ముందే ప్రారంభోత్సవం చేశారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొత్తపేట జలమండలి ట్యాంకుల ప్రారంభోత్సవంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని రేవంత్ రెడ్డి అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఎంపీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై కించపరిచే విధంగా మాట్లాడితే మంచిగా ఉండదని గంభీరావుపేట టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ జాగ్రత్త, ఇక ముందు మాట్లాడితే కబడ్దారని అన్నారు. ఈ సమావేశంలో నాగపురి నగేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, దేవగౌడ్, పరందాములు, తుమ్మల గణేష్, మేడరాజు తదితరులు పాల్గొన్నారు. మేము సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో మా ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఎన్ని వచ్చి మేం చెప్తాం, బహిర్గతంగా చర్చ సిద్ధమైనాం. కానీ నువ్వేదో కూర్చొని అలా కూర్చోవాలని పెడితే బిడ్డ కబడతా కరీంనగర్ జిల్లాకు అడుగు పెట్టలేవు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మేము. మీరు మీ ఢిల్లీలో మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వం నుండి ఎన్ని నిధులు తెచ్చారు, సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీకి ఎన్ని ఖర్చు పెట్టారు, అది ఒక్కటే లిస్ట్ పెట్టండి సార్, మేము దయచేసి చెప్తాను. కానీ అక్కడ కూర్చొని మా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మీ కార్యకర్తలు గారిని మీరు మాట్లాడతారు, కానీ రోడ్ల మీద తిరగలేరు. ఒకటే విషయం చెప్తాను, మీరు ఎన్ని నిధులు తెచ్చారు, సిరిసిల్లకి ఎన్ని తెచ్చారు, మా కంప్లీట్ పెట్టమండి, మా నిధులు మా మండలకి ఎన్ని తెచ్చారు. మేము కేటీఆర్ కాన్స్టిట్యూన్సీ సిరిసిల్లకు మేము మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వం మేము ఎన్ని తెచ్చారు, మేము పెడతా ముందట మీరు పెట్టారు. ఇదే విషయాన్ని మేము కంప్లీట్ పెట్ట గాంధీ గారి దగ్గర కూర్చున్నాం. అమరవీరుల శుభముందే మాట్లాడదాం. అంతేగాని మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ ఏ విషయం కానీ ఎక్కడ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కించపడే విధంగా మా ముఖ్యమంత్రి గారిని, కేటీఆర్ గారిని మాట్లాడితే మాత్రం మీరు ఇక ముందు రోడ్డు మీద తిరగలేరు. ఖచ్చితంగా చెప్తాను, మా ప్రభుత్వం చెప్పింది మీరంటే మేము బాధ్యత పదవుల్లో ఉన్నాం కాబట్టి మేము మాట్లాడలేము. మీరేం చేస్తున్నారు మమ్మల్ని అన్నారు, ఇప్పటి నుంచి మేము రోడ్డు మీకు వస్తాం. మీకు కబర్దార్ బండి సంజయ్, మీరు అరగొండు గుండు, మీరిద్దరు కలిసి బట్టలేకి రోడ్ల మీద ఉరికబెట్టి రోడ్ల దగ్గర ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఏమంటే మీరు చేసేటప్పుడు ముందబెట్టి మాట్లాడరు. మీరు ఇన్ని రోజులు ఎన్ని నిధులు తెచ్చారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎక్కడ పెట్టారు, ఇక ముందు ఏం చేస్తారు. మేము చెప్పినాం, మేము చెప్పే విషయం కాదు, మేము చేసి చూపించాం. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి బిడ్డ కబర్దార్. మరొకసారి చెప్తాను బండి సంజయ్ గారు, దయచేసి అవాకులు చెవకులు పెడితే మాత్రం బాగోదు. మేము మా ముఖ్యమంత్రి గారిని కానీ మా మంత్రి గారు కేటీఆర్ గారిని ఏ మాత్రం మా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏమన్నా కూడా సహించేది లేదు. జై తెలంగాణ. సెస్ పరిధిలోని గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ వస్తుందని సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి అన్నారు. తంగళ్లపల్లి మండలంలోని చీర్లవంచ గ్రామంలో 1.30 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ సబ్స్టేషన్ ట్రయల్ రన్ను ఎన్టీపీసీఎల్ డైరెక్టర్ మోహన్ రెడ్డి, సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డిలు కలిసి ప్రారంభించారు. సెస్
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామాల్లో కంపోస్టు షెడ్లలో రాజన్న సేంద్రియ ఎరువు తయారు చేయటంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కంపోస్ట్ షెడ్లలోని వ్యర్థాల ద్వారా రాజన్న సేంద్రియ ఎరువు అనే పేరుతో ఎరువును తయారు చేసి గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా తీర్చిదిద్దటం గొప్ప విషయమని మంత్రి ట్విట్టర్ వేదికగా జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, పంచాయతీ అధికారి రవీందర్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కౌటిల్య, 7 గ్రామాల సర్పంచ్లను అభినందించారు. మల్లాపూర్ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ పథకం కింద భవన నిర్మాణానికి 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు కోల ఆంజనేయులు, రాజారెడ్డి, నరేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామీణ స్వరాజ్ అభియాన్ పథకం కింద గ్రామ పంచాయతీ నిర్మించుకోవడానికి నిధులు 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం, మల్లాపూర్ గ్రామ ప్రజలు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమైన గ్రామ జాతీయ గ్రామీణ మంత్రి గారికి మరియు ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతతో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అలానే మన జిల్లాకు సంబంధించి 6 మండలాల్లో మండలానికి ఒక గ్రామం చొప్పున 6 గ్రామాలకు 1,20,00,000 రూపాయలు నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి మరియు జాతీయ గ్రామీణాభివృద్ధి మంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు మల్లాపూర్ గ్రామవాసుల తరఫున మేము తెలియజేస్తున్నాం. ఇట్టి ఇచ్చిన నిధులను మేము కేసీఆర్ సర్కారు ఇచ్చినట్టు పాలాభిషేకాలు చేయడం కానీ అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని, ఈ అబద్ధపు ప్రచారాలు చేసిన నాయకుల వాళ్ళకే విజ్ఞతకు మేము వదిలేస్తున్నాం. ఇక నుంచి కానీ వచ్చిన ప్రతినిధులను కాయదా రూపకంగా మీరు చూడండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని ఏ విధంగా చెప్పుకుంటున్నారో మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ తంగనపల్లి మండల శాఖ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఇక నుంచి అలాంటి అబద్ధపు ప్రచారం మాత్రం చేయొద్దని మరీ మరీ. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగనపల్లి మండలం మల్లాపూర్ గ్రామంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద వచ్చినటువంటి 20 లక్షల నిధులు గ్రామ పంచాయతీ కట్టుకోవడానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. దానికోసం అని చెప్పేసి ఈరోజు ఈ మల్లాపూర్ గ్రామంలో మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగినది. అంతేకాకుండా ఈ నిధులు అనేది మన రాష్ట్రంలో అన్ని జిల్లాలకు గాను నిధులు ఇవ్వడం జరిగినది. అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 మండలాలను గుర్తించి 6 మండలాలకు ఒక్కొక్క గ్రామం కింద 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం, కేంద్రం ద్వారా నిధులు మంజూరు చేయడం జరిగినది. కానీ ఈ నిధులు రాష్ట్రం ఇయ్యనప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నిధులైనప్పటికీ అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు ఈ నిధులు కేంద్రం ఇచ్చినా కూడా
ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చినారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి నాయకులు ఇది గమనించాలి. ప్రజలారా, ఈ తప్పుడు ప్రచారాలు నమ్మకుండా ఏదైతే వాస్తవం ఉన్నదో దాన్ని మాత్రం తెలుసుకో. తెలంగాణలోని అడవులు ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన వృక్షవేదం పుస్తకాన్ని ఎంతో అద్భుతంగా చూపించారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వృక్షవేదం పుస్తకాన్ని ఎంపీ జోగినిపల్లి సంతోష్ ఎమ్మెల్సీ కవితకు అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ వృక్షవేదం పుస్తకం చాలా అద్భుతంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న అడవులు ప్రకృతి అందాలను ఎంతో అద్భుతంగా చూపించారని తెలిపారు. చట్టాలపై ప్రజలను చైతన్యం చేస్తూ కరోనా అంటువ్యాధి వలన కలిగే కష్టనష్టాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు పోలీస్ కళా బృందం వారు ఆటపాటల ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టౌన్ సీఐ వెంకట నర్సయ్య ఆధ్వర్యంలో పోలీసు కళా బృందం వారి సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు కళా బృందం సభ్యులు ఆట పాట మాటల ద్వారా అలరించారు. సిరిసిల్ల పట్టణంలోని పలు ఆసుపత్రుల స్కానింగ్ కేంద్రాలను డాక్టర్ ఎస్ రజిత, జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సిరిసిల్ల పట్టణంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రజిత మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేయటం చట్టరీత్యా నేరమని, జిల్లాలోని స్కాన్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. కోకాపేటలో జరగబోయే ముదిరాజ్ భవన్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం స్థలంను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బండా ప్రకాష్, చొప్పరి శంకర్, అందే బాబయ్య, వికే మహేష్, గుండ్లపల్లి శ్రీనివాస్, బోయిని చంద్రశేఖర్, అల్లుడు జగన్ పాల్గొంటారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ముందు సేవలను విస్తరించడంలో భాగంగా టీఆర్కే ట్రస్ట్ ఫార్మసీలను ప్రారంభించారు. వేములవాడ పట్టణంలో టీఆర్కే ట్రస్ట్ చైర్మన్ తోట రామ్కుమార్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు నాణ్యమైన తక్కువ ధరలో ఔషధాలు అందించడానికి త్వరలో నియోజకవర్గ వ్యాప్తంగా ఫార్మసీలను ఏర్పాటు చేస్తామని టీఆర్కే ట్రస్ట్ సభ్యులన్నారు. టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ తోట రామ్కుమార్ గారు నిన్నటి రోజున అనగా 8/1/2021 రోజున తను రెండో బైపాస్ వెంబడలో కూడా టీఆర్కే ఫార్మసీ అనేది కూడా మొదలుపెట్టడం జరిగింది. మరి ఇది మొదటి ఫార్మసీగా నిన్నటి రోజున ప్రారంభమైనది. అదే కాకుండా రానున్న రోజుల్లో ఇంకా 49 టీఆర్కే ఫార్మసీలు కూడా తోట రామ్కుమార్ గారు ఓపెన్ చేస్తారు. అది ముఖ్య ఉద్దేశం యువతి యువకులకు కూడా ఉపాధి అవకాశం కొరకే ఈ టీఆర్కే ఫార్మసీ అనేది కూడా మొదలుపెట్టడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఉమ్మడి జిల్లా అయినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా మరియు కరీంనగర్, అలాగే జగిత్యాల, కామారెడ్డి, అలాగే సిద్దిపేట వివిధ ప్రాంతాలలో కూడా టీఆర్కే ఫార్మసీ అనేది మొదలుపెట్టడం జరుగుతుంది. అదే కాకుండా అనంతరం రానున్న మండలాలలో కూడా వెంబడ నియోజకవర్గ మండలాలలో కూడా టీఆర్కే ఫార్మసీ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా రానున్న రోజుల్లో ఇండస్ట్రీ ఫ్యాక్టరీస్ కూడా ఓపెన్ చేసి ఉపాధి అవకాశాలు కూడా నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కూడా కల్పించడమే టీఆర్కే తోట రామ్కుమార్ గారికి ముఖ్య ఉద్దేశం. న్యాయసేవ సదస్సు ద్వారా పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని 9వ జిల్లా అదనపు జడ్ ఎం జాన్సన్ అన్నారు. సిరిసిల్ల సఖీ సెంటర్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
న్యాయ సదస్సు ద్వారా గ్రామాల్లో ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలకు చట్టాలు రక్షణపై చెబుతూ తమ సంస్థ ద్వారా తెలుపుతామన్నారు. సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ రోజా, డీసీపీఓ స్వర్ణలత, లోక్ అదాలత్ సభ్యులు చింతోజి భాస్కర్ పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా ఆ ప్రక్రియ కొనుగోలైంది, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ సఖీ సెంటర్ ద్వారా ఎవరైతే బాధితులు ఎవరైతే వచ్చి వాళ్ళ సహాయం కావాలి, నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పుకుంటే కనుక వాళ్ళకి అవసరమైన సహకారాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా అందులో ఏంటంటే మెడికల్గా ఏమైనా నెస్సిటీ ఉంటే అది చేయటం, చట్టపరంగా ఏమైనా కేసులు వేయాలంటే అది చేయటం, అందుకు కౌన్సిలింగ్ పక్కని లేకపోతే పక్కని మామని ఇంకా అదర్ రెస్పాండెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి వాళ్ళకి అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా ఇక్కడ మహిళల పట్ల జరిగేటువంటి నేరాలు రెండు రకాలుగా ఉన్నాయి. ఆ రెండు రకాల నేరాలు ఏంటి అంటే, ఒకటి ఇంట్లో జరిగే నేరం, మరొకటి ఇంటి బయట జరిగే నేరం. వితిన్ ది హౌస్ కూడా నేరాలే, బియాండ్ ది హౌస్, అవుట్ ఆఫ్ ది హౌస్ కూడా నేరాలే. రోడ్డు మీద వెళ్తుంటే ఎవరేమి కామెంట్ చేస్తారో తెలియదు, ఎవరెవరు అసభ్యంగా ప్రవర్తిస్తారో తెలియదు. అసభ్యంగా ప్రవర్తించడం అంటే ఫిజికల్గా దాడి చేయడమే కాదు, కనీసం మాటల ద్వారా కించపరచడం కూడా అది అవమానం పొందలే. అయితే చాలామంది ధైర్యం సరిపోక ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమంటారో అనుకోవటం, అమ్మానాన్న బాధపడతారు అనుకోవటం, లేకపోతే ఆ వ్యక్తే నన్ను కష్ట సాధ్యం చర్యగా వేధిస్తాడేమని భయంతో చాలామంది బయట చెప్పకపోవడానికి కారణం. ఇకపోతే ఇంట్లో జరిగిన నేరాలు చెప్పిన తల్లి గర్భంలో నుంచే ఉండదు, ఆడపిల్లాన్ని పిలిస్తే పుట్టబోయే బిడ్డ ఆ బిడ్డని వదిలించుకోవాలి, అబార్షన్ చేసేసేయాలి అని అనుకోవటం, ఇద్దరు ముగ్గురు వరుసగా ఆడపిల్లలు పుడితే మూడోసారి గర్భిణీ వస్తే వెళ్ళి పరీక్షలు చేయించడం, ఆడ మగ అనేటువంటి నిర్ధారణ చేస్తే ఆడపిల్ల అయితే ప్రెగ్నెంట్గా అని ఏంటంటారు అబార్షన్ చేసామని డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం ఉంది. అయితే వాటిని నిరోధిస్తూ ఒక చట్టం కూడా ఉంది, ప్రొహిబిషన్ ఆఫ్ టెర్మినేషన్ ఆఫ్ మెడికల్ ప్రెగ్నెన్సీ. ఆ ప్రెగ్నెన్సీ చేసిన డాక్టర్తో సహా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.